ఆయన మామూలోడు కాదు ఓ కేసు డీల్ చేశాడంటే అంతు చూసే వరకు విడిచిపెట్టరు అలాంటి చండశాసన్ని ఏరుకోరి ఇప్పుడు కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థకు బాస్గా నియమించింది కేంద్ర ప్రభుత్వం మూడు నెలలుగా పూర్తిస్థాయి బాస్ లేకుండా నెట్టుకొచ్చిన సిబిఐకి ఎట్టకేలకు కొత్త బాస్ వచ్చేశారు కేంద్ర దర్యాప్తు సంస్థ కొత్త డైరెక్టర్గా మహారాష్ట్ర కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైస్వాల్ నియమితులయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ లోక్సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరిలతో కూడిన త్రిసభ్య కమిటీ నూట తొమ్మిది మంది జాబితాను వడబోతి జైస్వాల్ను ఎంపిక చేసింది విధుల నిర్వహణలో ఎవరిని లెక్క చేయురో అనే పేరు సుబోధ్ జైస్వాల్కు ఉంది గత ఏడాది మహారాష్ట్ర డీజీపీగా ఉన్నప్పుడు అప్పటి రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్తో విభేదించారు రెండేళ్లు పూర్తి కాకుండా ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు అది చట్టవిరుద్ధమని వాదించారు కొన్ని బదిలీలపై సంతకాలు చేసేందుకు సుబోధ్ నిరాకరించి సంచలనం సృష్టించారు అప్పుడు తనకు బాస్గా దేశ్ముఖ్ అవినీతి ఆరోపణలతో మంత్రి పదవి నుంచి వైదొలిగారు కేసులు నమోదయ్యాయి ఇప్పుడు ఆ కేసులపై సుబోధ్ విచారణ జరపనున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఐపీఎస్ బ్యాచ్కు చెందిన సుబోధ్ జైస్వాల్ ప్రస్తుతం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తున్నారు కేంద్రంలో అత్యంత కీలకమైన రీసెర్చ్ అండ్ వింగ్ వింగ్లో కూడా జైస్వాల్కు తొమ్మిదేళ్ల అనుభవం ఉంది మహారాష్ట్ర కేడర్కు చెందిన జైస్వాల్ ఈ ఏడాది జనవరిలో డిప్యూటేషన్ మీద కేంద్ర సర్వీసులకు వచ్చారు సిబిఐ డైరెక్టర్ పదవికి షార్ట్ లిస్ట్ చేసిన బీహార్ కేడర్కు చెందిన ఎస్ఎస్బి డైరెక్టర్ జనరల్ రా రాజేష్ చంద్ర ఏపీ కేడర్ అధికారి విఎస్కే కౌముదీ కంటే జైష్వాలే అత్యంత సీనియర్ కావడంతో కేంద్ర ప్రభుత్వం ఆయన నియామకానికే మొగ్గు చూపింది గతంలో జైష్వాల్ మహారాష్ట్ర డీజీపీగా దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముంబై పోలీస్ కమిషనర్గా పనిచేశారు ఎస్పీజీ ముంబై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ మహారాష్ట్ర స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లోను సేవలు అందించారు ఆయన రెండు వేల రెండులో సంచలనం సృష్టించిన నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణం కేసును జైస్వాలే దర్యాప్తు చేశారు తెలుగు కేసుగా ఇది గుర్తింపు పొందింది మహారాష్ట్రలో వామపక్ష తీవ్రవాద ప్రభావం అధికంగా ఉన్న గచ్చిరోల్ జిల్లాలో కీలక బాధ్యతలు నిర్వహించారు వివాదాస్పద ఎల్గార్ పరిషద్ భీమా కొరేగావ్ కుట్ర కేసులను కూడా సిబిఐకి అప్పగించక ముందు జైస్వాలే పర్యవేక్షించారు జూలై పదకొండు రెండు వేల ఆరులో చోటు చేసుకున్న వరుస రైలు బాంబు పేలుళ్ల కేసులో దర్యాప్తులో కీలక పాత్ర పోషించారు సుబోధ్ విధి నిర్వహణలో ప్రతిభ చూపినందుకు గాను రెండు వేల ఒకటిలో రాష్ట్రపతి పోలీస్ మెడల్ని అందుకున్నారాయన రెండు వేల ఇరవైలో కేంద్ర ప్రభుత్వం నుంచి అసాధారణ సురక్షా సేవా పత్రం కూడా అందుకున్నారు